హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏ టు జెడ్ కుక్కి స్వాగతం. ఈరోజు మనం ఒక స్పెషల్ డిఫరెంట్ ఐటెం తయారు చేసుకుందామండి. అదేంటంటే గోదావరి స్పెషల్ అండి. ఈ సీజన్లో చింతకాయలు, ప్రాన్స్, చింతకాయలు, చిన్న చేపలు ఈ సీజన్లో విరివిగా దొరుకుతాయండి. అందుకు నేను చింతకాయ చేపలు చేసి చూపించాను. అలాగే చింతకాయలు, పచ్చి రొయ్యలు అండి, ఇవి ఫ్రెష్ రొయ్యలు. వీటితో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. మీకు నచ్చితే తప్పనిసరిగా ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చింతకాయ ప్రాన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను అండి. చింతకాయ ప్రాన్స్ కర్రీకి ఉల్లిపాయలు, చింతకాయలు, ప్రాన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా, సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్, పసుపు. దీనికి మనకు బాండి పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 250 గ్రామ్స్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఎందుకంటే మనం చింతకాయ వాడతాం కాబట్టి పులుపు విపరీతంగా ఉంటుంది. వాటిని మనకి లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి, 2 కరివేపాకు గ్రామ్లు వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లో కాదు, హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం బాగా హీట్ చేసుకోవాలి. అయిన తర్వాత రెడ్గా వచ్చిన ఒక టమాటో వేసుకోవాలండి. టమాటో వేయడం వల్ల ఏంటంటే కర్రీ మనకి మంచి కలర్గా వస్తుంది అన్నమాట. టమాటో కూడా ఒకటి వేసుకుని ప్రాన్స్ అండి, శాక రొయ్యలు అంటారు, ప్రెస్ రొయ్యలు అన్నమాట. నేను చేసేటప్పటికే ఇవి కదులుతున్నాయి. ఇవి గోదావరిలోను మనకి ఇక్కడ కాలువల్లో అట్లా దొరుకుతాయండి. మనకి చెరువులో దొరికే రొయ్యలు కాదు ఇవి. ఈ రొయ్యలు చాలా మంచిది, టేస్ట్గా కూడా ఉంటాయన్నమాట. మంచి ఇప్పుడు ఈ సీజన్లో ఇక్కడ చాలా విరివిగా దొరుకుతుంటాయన్నమాట. మనం ఈ రొయ్యలు కూడా వేసేసుకుని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఈ విధంగా కుక్ అవుతుందన్నమాట. ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనకి దీనిలో మనకి ఇప్పుడు మసాలా అంటే కారం, పసుపు, సాల్ట్ అవి వేసుకోవాలన్నమాట. నేను 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, రుచికి సరిపడా సాల్ట్, అంటే కొంచెం ఉప్పు ఎక్కువగానే వేసానండి. ఎందుకంటే చింతకాయలు వేస్తాం కాబట్టి ఈ విధంగా వేసుకుని కలుపుకుని మనకి ఒక 2-3 గ్లాసులు వాటర్ వరకు వేసేసుకోవాలండి. పులుసుగానే ఉంచుకోవాలి, వేయాలి. వేసిన తర్వాత మనం మూత పెట్టేసి మళ్ళా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ లోపల మనం చింతకాయలు నీట్గా కడిగేసుకున్న తర్వాత అండి వాటిని నిలువుగా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి లోపల చింత గింజ ఉంటుంది కదండి, అవి ముదరలేదు కానీ లేతగానే ఉన్నాయి. కానీ నేను ఆ గింజ తీసేస్తాను. ఆ గింజ తీయకపోతే మనకి కూర వగరొస్తుంది అన్నమాట. చూడండి, అదిగో ఆ విధంగా కట్ చేసి లోపల ఉన్న గింజ అంతా తీసేసానమాట. తీసేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా కుక్ అవుతున్నప్పుడు ఆ చింతకాయలు బద్దలు వేసేయాలన్నమాట. వేసేస్తే మనకి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆ పులుపు అంతా మనకి రొయ్యలకు పడుతుంది. పులుసు కూడా పుల్లగా ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చింతకాయ పచ్చడిలు అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు. ఈ విధంగా మనం చింతకాయలు ఒక 2 మినిట్స్లో కుక్ అయిపోతాయి అన్నమాట. కుక్ మనం తినేటప్పుడు జాగ్రత్తగా ఆ తొక్కు తీసేసుకుని మనం అన్నంలో కలుపుకుంటే చక్కగా పులుపుల్లగా చాలా బాగుంటుంది. ప్రాన్స్ చూడండి, చక్కగా ఉడికాయి. నేను వాటికి పొట్టు తీయలేదండి. పొట్టు తీస్తే బాగుండదు అన్నమాట. అంటే ఫ్రెష్గా ఉన్న రొయ్యలకు పొట్టు తీస్తే బాగుండదు. మనకి చెరువులో రొయ్యలు అయితే తొక్క ఒలిసేసుకుంటాము, కానీ ఈ రొయ్యలకి పొట్టు తీయకూడదు. ఈ విధంగానే కుక్ చేసుకోవాలన్నమాట తినేటప్పుడు. ఇష్టమైతే తినేయచ్చు, లేదంటే ఒలుసుకుని తినొచ్చు అన్నమాట. ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండి. గరం మసాలా అంటే అల్లం, సారీ, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, కొద్దిగా మసాలా, వీటి కలిపి పొడి చేసుకున్న పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మనకి కొత్తిమీర మామూలుగానే వేసుకుంటాము. ఈ విధంగా కుక్ చేసుకోవాలండి. తర్వాత మనం కొత్తిమీర పైన గార్నిష్ చేసుకుని ఈ విధంగా తీసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా వచ్చింది కర్రీ. చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ కర్రీ. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. ఇది మా నాన్నమ్మ, అమ్మమ్మ వాళ్ళు చేసే టైప్లో చేశానన్నమాట. నేను వాళ్ళు అలా ఉండేవారు, మాకు చిన్నప్పుడు మేము ఇలాగే తినేవాళ్ళము. అందుకు నేను కూడా మీకు చేసి చూపించాలని ఆశతో చేశాను. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
మరిన్ని రెసిపీలు మన ఛానల్లో ఉన్నాయండి. మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తే మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. ఓకే.